హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. ఇక లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ బాగా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఇక ఈరోజు ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి మార్కెట్స్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న చూసాము ఫస్ట్ హాఫ్ అంతా కూడా మార్కెట్స్ స్టడీగా ఉన్నాయి. అయితే లాస్ట్లో సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైంది. అయితే ఈరోజు ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది కాబట్టి మార్కెట్స్లో వోల్టాలిటీ, ఇంటర్డే పరంగా వోల్టాలిటీ ఉండవచ్చు. దాంతోపాటు స్టాక్ స్పెసిఫిక్ వోల్టాలిటీ రిజల్ట్ కూడా ఉన్నాయి. ఈరోజు చాలా కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి, తర్వాత రేపు రిజల్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశాల్లో ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ఉండవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో నిఫ్టీ పరంగా 18,210 అనమాట. సో నేను అనుకోవడము 18,280 అండ్ 18,300 ఈ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 18,280 పైన సస్టైన్ అయితే సెకండ్ హాఫ్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంది. అక్కడ నుంచి మరింత ఒక 100 పాయింట్స్ పెరిగినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఒకవేళ 18,280 పైన సస్టైన్ అయితే అట్లా కామన్ పరిస్థితులు అంటే 18,200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం కొంచెం మార్కెట్స్ వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా సెకండ్ హాఫ్లో చెప్తున్నాను. ఇక సపోర్ట్ పరంగా చూస్తే 18,150 అనేది ఒక సపోర్ట్ ఉండవచ్చు. తర్వాత 18,150 బ్రేక్ అయిందంటే ఆల్ ది వే 100 పాయింట్స్ కిందకి నిఫ్టీ షార్ప్గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే ఇనిషియల్గా అయితే మాత్రం రేంజ్ బౌండ్లో ఉండవచ్చు. 2 తర్వాత నేను చెప్పిన లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అంటే 18,280 పైన 2 తర్వాత ఉంటే మరింత ముందుకు వెళ్తుంది. లేదా డౌన్ సైడ్ కానీ గమనిస్తే 18,150 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఒక 100 నుంచి 150 పాయింట్స్ షార్ప్గా కిందకి రావచ్చు. ఇది 2 తర్వాత చెప్తున్నా. ఈ లోపల మాత్రం ఇప్పుడు నేను చెప్పిన లెవెల్స్ రేంజ్లో నిఫ్టీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈరోజు 41,050 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. తర్వాత 41,050 ఆ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకొక రెసిస్టెన్స్ 41,200 అనమాట. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 40,800 అండ్ 40,600 అనేది బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ట్రెండ్ని డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ హాఫ్లో బ్యాంక్ నిఫ్టీలో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కానీ జరిగితే అప్పుడు నిఫ్టీ ఒక 150-200 పాయింట్స్ కిందకు వస్తుంది. లేని పరిస్థితులు మాత్రం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే క్యాడిలా ఒకటి బయింగ్ ప్రయత్నించేయండి. లాస్ట్ క్లోజింగ్ అని గమనిస్తే ఇది 509 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 505 పైన సస్టైన్ అవుతూ ఉంటే దీన్ని బై చేయొచ్చు. ఓవరాల్గా క్యాడిలా బై అండ్ డిప్స్ అండి. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? జూబ్లైన్ ఫుడ్స్ని సెల్ చేయమని చెప్తాను. జూబ్లైన్ ఫుడ్స్ ఇది లాస్ట్ క్లోజింగ్ 3782 దీన్ని 3820 బిలో ఉంటే సెల్ చేయండి. ఇది ఓపెనింగ్ అయినా చేయొచ్చు ఆర్ మీరు 10 తర్వాత అయినా చేయొచ్చు. బట్ 3820 లెవెల్ బిలో ఉంటేనే జూబ్లైన్ ఫుడ్స్ని సెల్ చేయండి. సెల్ జూబ్లైన్ ఫుడ్స్ బిలో 3820. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే కొంచెం రిస్క్ అవ్వచ్చు. ఏషియన్ పెయింట్స్ 3091 అనమాట ప్రస్తుతానికి. దీన్ని 3140 బిలో సెల్ చేయండి. ఎందుకు రిస్క్ అంటున్నానంటే ఓవరాల్గా వీక్గా ఉంది బట్ నిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ చూసాము. అయితే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పడుతుందండి. ప్రస్తుతానికి 3% క్రూడ్ ఆయిల్ పడింది. సో దాన్ని మళ్ళీ పాజిటివ్గా తీసుకొని అక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ ఈరోజు ఓవరాల్గా ఈ సిరీస్లో కానీ గమనిస్తే ఒక 200 పాయింట్స్ కిందే ఉంది అంటే లాస్ట్ సిరీస్ క్లోజింగ్తో. కాబట్టి ఏంటంటే కొంచెం హైయర్ లెవెల్స్కి వచ్చినప్పుడు నా అంచనా ప్రకారం కొంచెం సెల్లింగ్ రావచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా నేను చెప్పిన లెవెల్స్ బిలో ఉంటే క్లోజర్గా అక్కడికి వస్తే సెల్ చేయండి. 3140 బిలో ఉంటే ఏషియన్ పెయింట్స్ని కూడా సెల్ చేయండి. ఓవరాల్గా బై అండ్ డిప్స్ క్యాడిలా, సెల్ అండ్ రాలిస్ జూబ్లైన్ ఫుడ్స్ అండ్ ఏషియన్ పెయింట్స్ అండి. అన్నిటి కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ లేని ట్రేడ్ చేయొద్దు. దీంతోపాటు ప్రాఫిట్ని బుక్ వస్తే ప్రాఫిట్ని ఇమీడియట్గా బుక్ చేసుకోనండి. ఇది మార్నింగ్ మార్కెట్స్. థ్యాంక్ యూ అండి.